పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం వరుసగా డీజిల్ పెట్రోల్ ధరలు పెంచడాన్ని నిరసిస్తూ ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం తహసీల్దార్ శ్రీకాంత్కు మండల కాంగ్రెస్ కమిటీ వినతిపత్రం సమర్పించారు. సందర్భంగా మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దొమ్మటి నర్సయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి సామాన్యునిపై భారం మోపడం జరిగిందని అన్నారు. ప్రజలకు ఒకవైపు కరోనా కష్టాలు మరోవైపు పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల నిత్యావసర ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. కార్యక్రమంలో నాయకులు ఎస్కే గౌష్ సద్ది లక్ష్మారెడ్డి సాహెబ్ మాజీ ఎంపీటీసీ దేవయ్య లింగం గౌడ్ రాజు నాయక్ బుచ్చా గౌడ్ కరికే శ్రీను అందే బాబు బాలు దండు శ్రీను తదితరులు పాల్గొన్నారు. భారం పడేటువంటి విధంగా పెట్రోల్ ధర కానీ డీజిల్ ధరలు కానీ విపరీతంగా రోజు రోజుకు పెంచడం జరుగుతుంది. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం మూలంగా సామాన్య మానవునికి దొరికేటువంటి కూరగాయలు కానీ వస్తువులు కానీ ఇతర ఏ రకమైనటువంటి వస్తువులపైన కూడా అన్నింటిపైన భారం పెరుగుతూ ఉన్నది, రేట్లు పెరుగుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా ఆలోచన చేయడం లేదు. మరి మనం చూసినంత కాలం లోపల పెట్రోల్కు ఎక్కువ రేటు డీజిల్కు తక్కువ రేటుగా ఉండేది. నిజంగా కూడా ఈరోజు యావత్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటలేరా, మీ ట్యాక్సులు తగ్గించండి, సామాన్యునికి అందుబాటులో పడికి రానియండి అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ యావత్ భారతదేశం మొత్తం మీద ఈరోజు 11 గంటల నుంచి 12 గంటల వరకు ధర్నా రాస్తారోకోలు నిర్వహించి మరి మా యొక్క ఈ యొక్క ఆక్రోషాన్ని మా యొక్క ఆవేదనను సామాన్య ప్రజల పక్షాన వెల్లడించడం జరుగుతుంది. తప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. పార్టీ యావత భారతదేశంలో మరి డీజిల్ పెట్రోల్ నియంత్రణ గురించి ధర్నా కానీ రాస్తారోకోలు ధర్నా చేసి ఇలా నిరసన తెలుపుతున్నాం. ఎందుకంటే అయ్యా, మరి సామాన్య ప్రజలకు ఇలా అందుబాటులో ఉన్నది ఒక ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ, దాని మీద ఎందరో కూలీలు నాలీలు చేసుకొని బతికేటోళ్ళు వేల కోట్లాది మంది ఉన్నారు మన భారతదేశంలో. మరి ఇలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఇలా డీజిల్ రేటు పెట్రోల్ కంటే ఎక్కువ అయిపోయిందంటే నిజానికి వాస్తవానికి సిగ్గు మానం ఉండాలి కొందరికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మరి సెంటర్ ప్రభుత్వానికి కానీ. మరి ఏ లెక్క ప్రకారంగా మీరు ప్రతి రేషన్ సెంటర్ గవర్నమెంట్కి పోతుంది, ఎంత కమిషన్ స్టేట్ గవర్నమెంట్కి వస్తుంది, మరి ఏ లెక్క ప్రకారంగా వేస్తున్నారు? ఆనాడు కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తి పోసిరు ఇదే స్మృతి ఇరానీ గారు, మరి అలా నరేంద్ర మోదీ ప్రభుత్వం బీజేపీ దుమ్మెత్తి పోసింది కదా, ఇలా మీకు దుమ్ము పోయాలా మట్టి పోయాలా? మరి ఇలా మీరు చేస్తే మీరు చేసిన రేట్లకు ఆనాడు మీరు సిలిండర్లు పెట్టుకొని బండ్లు పెట్టుకొని గాడిదల మీద కూసుండి మరి బండ్ల మీద కూసుండి బాగా తిరిగారు కదా మీరు చేసిన ధర్నాలు. ఇవాళ ఇలా మీకు దేని మీద కూసుకొని మీకు ధర్నా తెలపాలి మేము చెప్పండి. ఈ సెంటర్ ప్రభుత్వ సెంటర్ గవర్నమెంట్ ప్రభుత్వానికి హెచ్చరిక చెప్తున్నాం, ఖచ్చితంగా పెట్రోల్ డీజిల్ ధరల మీద నియంత్రణ చేయాలి, ప్రజలకు తగ్గించి మరి అందుబాటులో ఉన్నట్టు చేయాలని. జై కాంగ్రెస్.